హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైడ్రోజన్తో నడిచే రైలు వచ్చే ఏడాది 2023 నాటికి భారతదేశంలో సిద్ధంగా ఉంటోంది. భువనేశ్వర్లోని ఎస్ఓఏ యూనివర్సిటీ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ దిశగా భారత వేగంగా పనిచేస్తోందని కూడా చెప్పారు. భారతీయ రైల్వే తన గతిశక్తి టెర్మినల్ పాలసీ ద్వారా దేశంలోని మారుమూల మరియు అనుసంధానం లేని ప్రాంతాలను రైల్వే నెట్వర్క్తో అనుసంధానించడానికి ప్రయత్నిస్తోందని, ఈ విధానంపై వేగంగా పనులు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. వివిధ దేశాలు హైడ్రోజన్తో నడిచే రైళ్లను నడపడం హరిత రైల్వేల వైపు ఒక అడుగు. పారిస్ ఒప్పందం 2015 ప్రకారం గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించే లక్ష్యాన్ని సాధించే సవాలుగా గుర్తిస్తూ జీరో కార్బన్ ఎమిషన్ మిషన్ యొక్క ప్రయత్నం కింద ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల రైల్వేలు 2030 నాటికి లక్ష్యాన్ని సాధిస్తాయి. రైల్వేస్ తరఫున జీరో కార్బన్ ఎమిషన్ మిషన్ కింద ఈ ఏడాది ఆగస్టులో హైడ్రోజన్ ఇంధనంతో కూడిన రైలును ప్రారంభించడం ద్వారా జర్మనీ ప్రారంభించిన ఈ ప్రణాళికను వీలైనంత త్వరగా అమలు చేయడానికి పని జరుగుతోంది. ఈ రైలును ఫ్రెంచ్ కంపెనీ ఆల్స్టోమ్ ఎస్ఏ తయారు చేసింది. ఈ రైళ్లు ఇప్పుడు జర్మనీలో డీజిల్తో నడిచే రైళ్ల స్థానంలో రానున్నాయి. ఆల్స్టోమ్ ప్రకారం ప్రతి హైడ్రోజన్తో నడిచే రైలు ఒకేసారి 999 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. దీని గరిష్ట వేగం గంటకు 140 కిలోమీటర్లు. హైడ్రోజన్ శక్తితో నడిచే రైళ్లు హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగిస్తాయి. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం మరియు వాయు కాలుష్యాన్ని తీవ్రంగా తగ్గించడం. ఈ రైళ్లు కేవలం ఆవిరి మరియు ఆవిరైన నీటిని మాత్రమే విడుదల చేస్తాయి. హైడ్రోజన్ శక్తితో నడిచే రైళ్లు పునరుత్పాదక శక్తి నిల్వ చేయడానికి అమర్చిన బ్యాటరీలు లేదా సూపర్ కెపాసిటర్లతో కూడిన హైబ్రిడ్ రైళ్లు. ఇవి హైడ్రోజన్ ఇంధనంతో అనుబంధంగా ఉంటాయి. ఇది రైలు వేగాన్ని పెంచుతోంది. ఈ రైళ్లు 1000 కిలోమీటర్ల వరకు నడపగలవు. అంటే హైడ్రోజన్ ట్యాంక్ నిండిన తర్వాత అది రోజంతా నెట్వర్క్ ట్రాక్లో నడుస్తోంది. కేవలం 1 కిలోగ్రామ్ హైడ్రోజన్ ఇంధనం 4.5 కిలోగ్రాముల డీజిల్ ఇంధనానికి సమానం. దీంతో పాటు జపాన్ మరియు పోలాండ్లో హైడ్రోజన్ ఇంధన రైళ్ల ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు భారతదేశం కూడా 2023 సంవత్సరం నాటికి ఇక్కడ కూడా హైడ్రోజన్తో నడిచే రైళ్లను సిద్ధం చేస్తామని ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రభుత్వం పర్యావరణ అనుకూల ప్రయాణానికి తెరతీసింది. భవిష్యత్తులో డీజిల్ మరియు బొగ్గుతో నడిచే చాలా రైళ్లను హైడ్రోజన్ ఇంధనంతో భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఫలితంగా రైల్వేల నుంచి కార్బన్ ఉద్గారాలలో భారీ తగ్గుదల ఉంటుంది మరియు భారతదేశం తన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి దాని నిబద్ధతలో విజయం సాధిస్తోంది. అది ఫ్రెండ్స్, మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.